సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 18వ ఆయుర్భవ దినోత్సవాన్ని టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుఖశాంతులతో ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పనని మరి పోరాటం చేసి ఆనాడు జరిగినటువంటి నష్టం రాబోయే తరాలకి మరి ఈరోజు మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి మృత్యు ఒళ్ళోకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి మరి కేసీఆర్ గారు, కేసీఆర్ గారికి ఆశీర్వదించి అధికారాన్ని మరి ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ పాలన దేశానికి ఒక ఆదర్శంగా రెండోసారి కూడా ప్రజలు మరి వారిని ఆశీర్వదించినటువంటి సందర్భంగా ఈ రాష్ట్రం మరి దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చే తీరుగా ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, కర్షకులకి, కార్మికులకి, మరి విద్యార్థులకి, ఉద్యోగస్తులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.